విల్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7,500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో పొందుపూర్చిన ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు చేస్తూ ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్ రావులు, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు తమ పదవులను సైతం లెక్క చేయకుండా రాజీనామా చేసి ఏపీ భవన్లో నిరాహార దీక్ష చేశారని ఆయన అన్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారి కూడా దీక్షలు చేయలేదని ఉమ్మారెడ్డి ఆరోపించారు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో బీజేపీకి విడాకులిచ్చి వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. ఇటీవలే వైసీపీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బంద్కు పిలుపునిస్తే అక్రమంగా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులతో అరెస్ట్ చేయించారని ఆయన మండిపడ్డారు. అయితే వీటన్నిటికి వ్యతిరేకంగా మరోసారి వైసీపీ నాయకులు ఈ నెల 9వ తేదీన గుంటూరు జిల్లాలో వంచనపై గర్జన దీక్ష చేస్తున్నారని స్పష్టం చేశారు. కాగా గతంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.